ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న భారతదేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున సిరిసిల్ల పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున భారత రాజ్యాంగాన్ని రచించి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పట్టణలోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చొరవతో నేడు అన్ని వర్గాలు హక్కులు పొందగలుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి యుద్ధంగా వ్యవహరిస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఆవులూరి బాలరాజు, సూర దేవరాజు, యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నుంచి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఎందరో మేధావులు విజ్ఞానులు అందరూ కలిసికట్టుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని చేతితో వ్రాసిన మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఆనాటి అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఆ కమిటీ, రాజ్యాంగ నిర్మాణ కమిటీ, వారు తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాల్లో ఆ రాజ్యాంగం యొక్క దానితోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము దేశ పాలన కానీ పౌరుల యొక్క హక్కులను కానీ దృష్టిలో పెట్టుకొని అందరికీ సమానమైనటువంటి హక్కు కల్పించేటువంటి కార్యక్రమే ఈ రాజ్యాంగ రచన. దీంతో భాగంగా ఆ రోజు 1950 జనవరి 26 నాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా చేసినటువంటి భారత ప్రభుత్వం ఆనాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాత గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా ఈ యొక్క రాజ్యాంగ దినాన్ని కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నది ఈ యొక్క భారతదేశంలో. కానీ 1949 నవంబర్ 26 నాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోద ముద్ర వేసినటువంటి రోజు ఈరోజు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నుంచి. ఈ విధంగా 25 భాగాలతో 448 ఆర్టికల్స్, 12 భాగాలు, 104 సవరణలు ఈ విధంగా రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో వారి బృందం చేసినటువంటి ఆ రాజ్యాంగానికి ఈరోజు వారు సమర్పించిన రోజుగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు కమిటీ నిర్ణయాలు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉండాలి, అలాగే ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని లోబడి ఈ కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పాటించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన.